వెల్కమ్ టు నెట్ న్యూస్ టీవీ కేంద్రం సంచలన నిర్ణయం వ్యవసాయ చట్టాలు రద్దు ప్రధాని మోదీ వివాదాస్పదమైన వ్యవసాయ చట్టాల విషయంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది రైతులతో పాటు దేశవ్యాప్తంగా విపక్షాల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న ఈ చట్టాలను రద్దు చేస్తున్నట్టు నరేంద్ర స్వయంగా ప్రకటించారు చేసిన ఈ ఈ ప్రసంగంలో విషయాన్ని వెల్లడించారు రైతులు మనోభావాలను గుర్తించామని దేశ వ్యాప్తంగా రైతులు పడుతున్న కష్టాలను తెలుసుకున్నామని మోదీ చెప్పారు అందుకే నిర్ణయం తీసుకున్నట్టుగా సంచలన ప్రకటన చేశారు రెండు వేల ఇరవైలో మూడు రైతు చట్టాలను తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా రైతులు రోడ్డెక్కారు వెంటనే రైతు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాది కాలంగా రైతులు గుడారాలు ఏర్పాటు చేసుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు పంజాబ్ రాజస్థాన్ రైతులు జనవరి ఇరవై ఆరు రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఎర్రకోటను ముట్టడించారు రైతు చట్టాలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇక ఈ చట్టాలు రైతులను కార్పొరేట్లకు బానిసలు చేస్తాయంటూ ప్రతిపక్ష పార్టీలు ధర్నాలు రాస్తా రోకోలు చేశాయి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి దిగాయి రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పోరాటం ఏడాది దాటింది ఈ పోరాటంలో ఐదు మందికి పైగా రైతులు ప్రాణాలు విధించారు ఇక ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ శుక్రవారం జాతిని ఉద్దేశించి మాట్లాడారు ఈ సందర్భంగా రైతు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు అసలు మూడు వ్యవసాయ చట్టాల్లో ఉన్న అంశాలేంటి పూర్తి వివరాలు మీకోసం జూన్ పదిహేను రెండు వేల ఇరవై నా వ్యవసాయ చట్టంపై కేంద్రం ఆర్డినెన్స్ ప్రవేశపెట్టింది రెండు వేల ఇరవై సెప్టెంబర్ పదిహేడున బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఇరవై నా బిల్లుకు రాజ్యసభ ఆమోదం లభించింది రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఇరవై ఏడున రాష్ట్రపతి ఆమోదం ముద్ర వేశారు ఈ సాగు చట్టాలపై దేశవ్యాప్తంగా రైతులు భగ్గుమన్నారు ఇరవై ఆరున రైతుల నిరసనలు ప్రారంభమయ్యాయి ఆందోళనలో నలభైకి పైగా రైతు సంఘాలు పాల్గొన్నాయి డిసెంబర్ ఎనిమిదిన భారత్ బంద్ కు పిలుపునిచ్చి విజయవంతం చేశారు డిసెంబర్ ఇరవైనా అమరవీరుల స్మారక దినానికి పాటించారు రైతులు డిసెంబర్ ఇరవై మూడున రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు జనవరి ఇరవై ఆరు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది రెడ్ ర్యాలీ జరిగింది అది కాస్త దారి దారితీసింది ఇంటర్నేషనల్ మీడియా పూర్తిగా ఇండియా పై ఫోకస్ పెట్టేలా చేసిన ఘటన ఇది ఇక గతేడాది అక్టోబర్ రెండు వేల ఇరవై నుంచి జనవరి రెండు వేల ఇరవై ఒకటి వరకు పదకొండు దఫాలుగా రైతులు ప్రభుత్వానికి మధ్య చర్చలు జరిగినప్పటికీ సఫలీకృతం కాలేదు అయితే జనవరి రెండు వేల ఇరవై ఒకటిన వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్ట్ స్టే విధించింది కేరళ పంజాబ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ ఢిల్లీ వెస్ట్ బెంగాల్ మొత్తం ఆరు రాష్ట్రాల ప్రభుత్వాలు చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానాలు చేశాయి పంజాబ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ రాష్ట్రాలు కౌంటర్ చట్టాలు ప్రవేశపెట్టాయి బిల్ వన్ ధరల హామీ వ్యవసాయ సేవల బిల్లు రెండు వేల ఇరవై బిల్లు రైతులు పండించబోయే పంటకు ముందుగానే ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందం నిర్ణిత కాలనీకి ప్రైవేట్ వ్యాపారి రైతుతో ఒప్పందం పంటలు కొనుగోలు ఎవరికైనా రైతులు తమ పంటను ఉత్పత్తులను అమ్ముకోవచ్చు వ్యవసాయ రంగంలో సాంకేతికను పెద్దపీట ప్రైవేట్ వ్యాపారులతో కాంట్రాక్ట్ ద్వారా ఐదు హెక్టార్ల లోపు భూమి ఉన్న చిన్న సన్నకారు రైతులకు లబ్ధి బెల్టు నిత్యావసర వస్తువులు బిల్లు రెండు వేల ఇరవై బిల్లు ధాన్యం నూనె గింజలు ఉల్లిగడ్డలు బంగాళదుంపలు నిత్యావసర నుంచి తొలగింపు ఇష్టానుసారంగా ధరలు పెంచి అమ్మే పెద్ద కంపెనీల గుత్తాధిపత్యానికి తెర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించేందుకు అవకాశం తద్వారా పోటీ వాతావరణం ఏర్పడి సప్లై చైన్ ఆధునీకరించబడే అవకాశం కోల్డ్ స్టోరేజ్ వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన ఆధునిక సదుపాయాల కల్పన బెల్ వ్యవసాయ ఉత్పత్తులు వర్తక వాణిజ్యం బిల్లు రెండు వేల ఇరవై ఉత్పత్తులు అమ్మకాలు కొనుగోళ్లకు రైతులు ప్రైవేట్ వ్యాపారులకు స్వేచ్ఛ రైతులు తమ ఇష్టానుసారంగా ఎవరికైనా పంట ఉత్పత్తులను అమ్ముకోవచ్చు మార్కెట్ యార్డ్లకు ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు కనీసం మద్దతు ధర కోసం ప్రభుత్వంపై ఆధారపడాల్సిన అవసరం లేదు ధరల నియంత్రణ రైతుల ప్రైవేట్ వ్యాపారుల చేతుల్లోనే ప్రైవేట్ వ్యాపారులే రైతు వద్దకు వచ్చి కొనుగోలు మార్కెటింగ్ రవాణా ఖర్చులు ఇబ్బందులు ఉండవు అంతర్రాష్ట్ర వాణిజ్యం మరింత సులభతరం మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే మా రెడ్ పేపర్ న్యూస్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకోండి దానివల్ల మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి